ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, మియాపూర్, చందానగర్, శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, టోలీచౌకి ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు గురయ్యారు. నీటిని క్లియర్ చేయడానికి జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వర్షం కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా 90,000 క్యూబిక్ మీటర్ల ఉపరితల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు. పెనుబల్లి, సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో అధిక వర్షపాత నమోదైంది. రేపు ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మంగళ బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది.